చంద్రబాబు గారికి ఇప్పుడు ఒక కొత్త చిక్కు వచ్చి పడిందా అంటే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు లాక్డౌన్ అంటే అమల్లో ఉంది అనే ఒక విషయాన్ని మర్చిపోయారా లాక్డౌన్ లేదంటే పూర్తయిపోయిందని అనుకున్నారా లాక్డౌన్ ఆదేశాలు ఆయనకు వర్తించవని అనుకున్నారా అంటే దీని మీద కూడా క్లారిటీ రావాలి వివిఐపి హోదాలో ఉన్న వ్యక్తి రోడ్డు మీద వెళ్తే గనక విచ్చలవిడిగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి గుంపులు సమూహాలను ఏర్పాటు చేసి వాళ్ళందరితో కలిసి వెళ్ళొచ్చా అంటే దీనికి సంబంధించి కోర్టు ఇప్పుడు ఏం చెప్పబోతుంది అనేది దీనికి సంబంధించి ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దీని మీద ఎటువంటి తీర్పిస్తుంది ఆల్రెడీ ఇప్పటికే గతంలో వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మీద వెళ్తా వెళ్తా వాళ్ళు జనాలను వెనకాల వేసుకొని వెళ్ళడం వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలే అయినా వాళ్ళు చేసింది దాంట్లో కూడా లాక్డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ మనం చూసాం వాళ్ళు కోర్టులకు హాజరవడం ఆ కేసులు ఇంకా నడుస్తున్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకు న్యాయం ఉంటుందా లేదంటే చంద్రబాబు గారికి ఇంకో న్యాయం ఉంటుందా చంద్రబాబు గారు లాక్డౌన్ ఉల్లంఘించారనేది అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ వీడియోల సాక్ష్యం ఉన్నాయి చాలా క్లియర్గా కనిపిస్తుంది వందల మంది గుంపులుగా సమూహంగా వచ్చేసి అది కూడా ముందుగా ఆయనకి స్వాగతం పలికే ఏర్పాట్లు చేశారు అనేది ఇక్కడ ప్రస్తావన యాదృచ్ఛికంగా వస్తేనో లేదంటే ఈయన ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా వాళ్ళు వచ్చారు అంటే అది వేరే విషయం కాకపోతే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వాళ్ళందరినీ ఒక గుంపుని ఏర్పాటు చేసి అంటే ఆయనకి స్వాగతం పలికే విషయంలో లేదంటే వాళ్ళకి ఏమైనా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక సోషల్ డిస్టెన్స్ అనేది ఒక మూడు అడుగుల దూరం ఏర్పాటు చేసి ఆయనకి పూలు చల్లడం దారి పడిగిన పోని రెడ్గా రెడ్ కార్పెడి పరచడం ఇటువంటి చేసి ఉంటే వేరే రకంగా ఉండేది అనుమతి తీసుకొని అదేమీ లేకుండా ఒక్కసారిగా వెళ్తూ వెళ్తున్న కాన్వాయ్ని ఆపేసి గుంపులు గుంపులుగా వచ్చి ఆయనకి స్వాగతం పలకడం అక్కడ సోషల్ డిస్టెన్స్ ఏమైపోయింది అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న దీనికి సంబంధించి ఎమ్మెల్సీ గోపాలరెడ్డి గారు కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టు కోర్టులో హైకోర్టు దీనికి సంబంధించి ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది ఇంతకుముందు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్టు ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా నోటీసులు ఇవ్వబోతుందా ఇస్తుందా ఏంటి అనేది ప్రచారం అంటే ఇక్కడ రాజకీయాన్ని పక్కన పెడితే గనక ఖచ్చితంగా కేంద్ర ఆదేశాలు బేఖాతరు చేసినట్టు లాగౌ లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్టు అవునా కాదా ఒకవేళ చంద్రబాబు గారు చేసింది కరెక్టే అని అనుకుంటే చంద్రబాబు గారికి లాక్డౌన్ నిబంధనలు వర్తించవు అని అనుకుంటే మరి మిగిలిన ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల సంగతి ఏంటి రాజకీయ నాయకులు దీనికి అతీతం ఇలా చేయొచ్చు అని అనుకుంటే కనుక ఇక లాక్డౌన్ ఆదేశాల పరిస్థితి ఏంటి ఎందుకంటే ఇన్ని రోజులు ఎప్పుడు మార్చి ఇరవైవ తేదీన హైదరాబాద్ వెళ్ళిన చంద్రబాబు గారు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అంటే ఆయన చాలా అద్భుతంగా మేము లాక్డౌన్ పాటించాము మేము వచ్చి జనాలను ఇబ్బందులు పెట్టలేదు అని చెప్పుకోవాలని చెప్పిన రోజులు ఉన్నారు అనే ఒక ప్రచారం జరిగింది మరి కా కానీ లాస్ట్లో అది సుస్మనిపించేలాగా చేశారా అది ఆయన తప్పిదం అనుకోవాలా లేదంటే ఆయన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు అనే సంతోషంలో ఆయన కింది స్థాయి కార్యకర్తలు నేతలు ఏమన్నా పప్పులో అనుకోవాలా ఏం జరిగింది ఇప్పుడు కోర్టు నోటీసులు ఇస్తుందా లేదా చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి